మళ్లీ కొడాలి నాని వార్తల్లోకి ఎక్కారు. పదే పదే పదునైన విమర్శలు చేసి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ విషయంలో తొందరపడి నోరు జారి చిక్కుల్లో పడ్డారా? వరుసగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటున్నా కొడాలి ఎందుకు ఇరుక్కున్నారు? ఎస్ఈసీ ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు? కొడాలి నానికి నిమ్మగడ్డ గారు ఒక షాకే ఇచ్చారు. ఏంటంటే ఆయన కూడా ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని, గతంలో అనుభవం లేదు ఎన్నికలు నిర్వహించిన దాంట్లో. ఈ దఫా ఎన్నికల సందర్భంలో కోర్టులకు తిరిగి తిరిగి కోర్టుల తీర్పులకు అనుగుణంగా ఆయన ఆర్డర్స్ కూడా, మొదట్లో అయితే గ్యాగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు, ఎక్కడ మాట్లాడకూడదు, గృహ నిర్బంధం చేయాలని పెద్దిరెడ్డి గారిది. దాంతో అక్కడ కోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తర్వాత మాట్లాడకూడదు అన్నటువంటి ఉత్తర్వులు, అది కూడా ఎన్నికల కమిషన్ మీద మాట్లాడకూడదు అన్నటువంటి ఉత్తర్వుల వరకు కుదించింది. అట్లాగే జోగి రమేష్ విషయంలో కూడా సేమ్ గ్యాగ్ ఆర్డర్లు ఇస్తే, జోగి రమేష్ మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే సేమ్ ఆర్డర్లు ఆయనకు కూడా ఇచ్చింది. మిగతా అన్నీ మాట్లాడుకోవచ్చు, నీ ప్రచారం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు, ఎన్నికల కమిషన్ మీద మాట్లాడకూడదు, బెదిరించకూడదు అనేటువంటి. కాబట్టి ఇప్పుడు కొడాలి నానికి నోటీస్ ఇచ్చిన నిమ్మగడ్డ ఆయన ఇచ్చినటువంటి దాంతో సంతృప్తి చెందట్లేదు. ఆయన ఇచ్చినటువంటి వివరణ, కొడాలి నాని ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఇంతకుముందు నిన్న కూడా చెప్పుకున్నాం, ఎస్సీసీ పట్ల గౌరవం ఉంది కాకపోతే ప్రవర్తించుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద నా ఇది ఉందని, మీరు అట్లాగా మా మీద విశ్వాసం ఇంకా వ్యక్తం చేయలేదు, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు కాబట్టి మీరు 21వ తారీఖు దాకా చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసేదాకా కూడా మాట్లాడకూడదు ఎన్నికలకి సంబంధించి, మిగతా మీ మంత్రిత్వ శాఖకి సంబంధించిన దాంట్లో మాట్లాడుకోవచ్చు కానీ వీటి మీద మాత్రం, ఎన్నికల కమిషనర్ మీద కానీ అట్లాగే ఎన్నికల ఇష్యూకి సంబంధించి కానీ మాట్లాడకూడదు అన్నటువంటి ఉత్తర్వులు వేశారు. ఇది నిమ్మగడ్డ చేసినటువంటి చర్య, మరి నాని ప్రతిచర్య ఏమి ఉంటుందో చూడాలి.